మహేష్ తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తున్న యువకుడు. కానీ అతను తలపెట్టే పనులన్నింటా అపజయాలను ఎదుర్కొంటున్నాడు. బాల్యంలో చక్కగా చదువుకునే ఉత్తమ విద్యార్థిగా ప్రశంసలు పొందాడు. ఎందుకునో వయస్సు పెరిగిన కొద్దీ చదువులో ఉన్నత శ్రేణిని కోల్పోతూ వచ్చాడు. ఇది అతని తొలి అపజయం. యుక్త వయస్సు రాగానే ఉద్యోగ అన్వేషణలో పడ్డాడు. తాను ఆశించిన గొప్ప ఉద్యోగం ఏది మహేష్కి దక్కలేదు. అతనికి దక్కిన చిన్న చిన్న ఉద్యోగాల్లో మహేష్ ఇమడలేకపోయేవాడు. నిరుద్యోగాన్ని భరించలేక చివరికి రాజీపడ్డాడు. దొరికిన చిరుద్యోగంతోనే సతమతమవుతున్నాడు. ఇది మహేష్ జీవితంలో ఎదుర్కొన్న రెండవ అపజయం. మహేష్కి యుక్త వయస్సు రావడంతో ఇంట్లో పెద్దలు పెళ్లి చూపులకు ఎన్నో ఏర్పాట్లు చేశారు. అతని స్నేహితులందరికీ ఆర్థికంగా ఉన్నతమైన సంబంధాలు కుదిరాయి. మహేష్కి అలాంటి పెళ్లి సంబంధం ఏదీ రాలేదు. గొప్ప లాంఛనాలు ఇచ్చుకోలేని సాధారణ సంబంధాలే వచ్చాయి. వచ్చిన సంబంధాలలోకెల్లా కొంచెం స్థితిమంతులైన ఓ అమ్మాయిని పెళ్లి చూపులు చూసొచ్చాడు మహేష్. ఆ సంబంధాన్ని ఖాయపరుస్తూ ఆడపెళ్లి వారికి కబురు పంపాలనుకున్నాడు. అందుకు ఓ మంచి ముహూర్తం నిశ్చయించమని తమ పురోహితునికి చెప్పాడు. ఇంతలోనే వేరొక సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు ఆడపెళ్లివారు. ఇది మహేష్కి మూడో అపజయం. అవమానం తట్టుకోలేని మహేష్ అదే ముహూర్తానికి పట్టుదలగా మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆస్తి అంతస్తులు లేకపోయినా పర్వాలేదు, లాంఛనాలు ఇవ్వలేకపోయినా లెక్క చేయననుకున్నాడు. అమ్మాయి చదువుకుంటే చాలని ఈ విషయమే పెళ్లివారికి చెప్పాడు. పెళ్లైన తర్వాత తెలిసింది తన భార్య అసలేమీ చదువుకోలేదని. నిలదీసి అడిగితే 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు పెద్దలు. మేము ఒక్క అబద్ధమే కదా ఆడాం అని ఘాటుగా బదిలిచ్చారు అత్తవారు. అసన్నిపాతం లాంటి ఈ ఘటన మహేష్కి నాలుగవ అపజయం. కుటుంబ ఆదాయం తగినంత లేనందున ఒక్క బిడ్డతో సంతాన భాగ్యాన్ని సరిపెడదామనుకున్నాడు మహేష్. అందుకు అభ్యంతరం చెప్తూ బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ ఎలాంటి అదృష్టమైనా పట్టొచ్చని భార్య అత్తింటివారు ఒత్తిడి చేశారు. ఫలితంగా అష్ట సంతానంతో అష్టకష్టాలు పడుతూ నిష్ట దరిద్రంగా తయారైంది సంసారం. ఇది మహేష్ ఎదుర్కొన్న ఐదవ అపజయం. అరకొరగా వచ్చే జీతంతో గంపెడు సంసారాన్ని పోషించలేకపోయేవాడు. వ్యాపారంలో అయితే మంచి లాభాలొస్తాయని భావించాడు. స్నేహితులు బంధువుల దగ్గర కొంత పైకం రుణంగా తీసుకున్నాడు. వడ్డీ వ్యాపారుల దగ్గర మరికొంత పైకం రుణంగా తెచ్చి సొంత వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపార రంగంలో సహజమైన ఒడిదొడుకులతో పాటు అనుభవం లేమి వల్ల తీవ్రంగా నష్టపోయాడు మహేష్. ఇలా మహేష్ ఆరవ అపజయాన్ని మూటగట్టుకున్నాడు. ఎన్నెన్నో అపజయాలు ఎదుర్కొన్న మహేష్కి జీవితంలో గెలుపు సాధించాలన్న పట్టుదల మరింత పెరిగింది. కానీ అపజయాల తీవ్రత వల్ల దుఃఖం ముంచుకొచ్చింది. తన బాధల్ని మనసు విప్పి చెప్పుకోవటానికి ఓ ఆధ్యాత్మిక గురువు చిదానంద స్వామిని కలిశాడు. తగిన పరిష్కారం చెప్పండి అంటూ గురువును ప్రార్థించాడు మహేష్. గురువు తన శిష్యులకు చెప్పి కొంత ఉప్పును తెప్పించాడు, ఒక ఖాళీ గ్లాసును తెప్పించాడు. గురువు ఆజ్ఞతో ఆ గ్లాస్లో నీళ్లు నింపారు శిష్యులు. గుప్పెడు ఉప్పును తీసుకోమని మహేష్కి సూచించాడు చిదానంద స్వామి. అలా తీసుకున్న ఉప్పును గ్లాస్లోనే నీళ్లలో వేయమన్నాడు. ఆ నీటిని రుచి చూడమని మహేష్కి చెప్పాడు గురువు. మరో గుప్పెడు ఉప్పును తీసుకుని ఓ సరస్సులో కలపమని మహేష్కి సూచించాడు చిదానంద స్వామి. అలా చేసిన తర్వాత ఆ నీటిని కూడా రుచి చూడమని మహేష్కి చెప్పాడు గురువు. రెండింటి రుచి ఎలా ఉందని మహేష్ని ప్రశ్నించాడు. గ్లాస్లోని నీరు ఉప్పగా ఉందని, సరస్సులోని నీరు రుచికరంగా ఉందని బదులిచ్చాడు మహేష్. తన చర్యలోని ఆంతర్యాన్ని మహేష్కి వివరించాడు చిదానంద స్వామి. కష్టాలనేవి గుప్పెడు ఉప్పు లాంటిది, మనోధైర్యం స్వచ్ఛమైన నీళ్ల లాంటిది. దానిని సంకుచితంగా గ్లాస్కే పరిమితం చేస్తే జీవితం ఉప్పుగా ఉంటుంది, సరస్సులా విశాలం చేస్తే జీవితం రుచికరంగా ఉంటుంది అని బోధించాడు గురువు. మహేష్కి జ్ఞానోదయమైంది. మనోధైర్యాన్ని సరస్సులా విస్తరించాడు. అపజయాలను జయించాడు. సుఖ సంతోషాలతో జీవించాడు. ఈ కథ గొప్ప జీవిత సత్యాన్ని చెప్తోంది. కొద్దిపాటి కష్టానికే జీవితాన్ని ముగించుకుంటున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు.
వారికి ఎదురైన కష్టాలు 10% వారు దాన్ని చూసే తీవ్రత 90% కావటమే దీనికి కారణం. మరికొందరు తమకు విపరీతమైన కష్టాలు వచ్చినప్పటికీ మనోధైర్యంతో వాటిని ఎదుర్కొని విజేతలవుతున్నారు. కష్టాలు అపజయాలు ఎన్ని ఎదురైనా కృంగక మనోధైర్యంతో ముందుకు సాగాలని ఈ కథ స్పష్టం చేస్తోంది.